నమస్కారం జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు అదేవిధంగా జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్స్ బిల్లు రెండు బిల్స్ లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా గారు నెహ్రూ పండిట్ నెహ్రూపై విరుచుకుపడ్డారు నిజానికి బీజేపీ నేతలు సమయం వచ్చినప్పుడల్లా దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూని తీవ్రంగా విమర్శించడం మనందరికీ తెలుసు ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్ విషయంలో జమ్మూ కశ్మీర్ లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడటానికి కారణం పండిట్ నెహ్రూ అని అమిత్ షా నిన్న కూడా చెప్పారు దాని మీద ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలియజెప్తున్నప్పటికీ కూడా ఆ గందరగోళం మధ్యనే ఆ రెండు బిల్స్ను ఆమోదింపజేసుకొని ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు అంటే బీజేపీ వాదన ఏమిటంటే నెహ్రూ కనుక గట్టి చర్యలు కనుక తీసుకొని ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉండేది కాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భాగత భూభాగంలోనిదే కానీ ఆ సమయంలో అంటే పాక్ మీద యుద్ధం జరిపినప్పుడు సేనలు పంజాబ్లో ఉండగానే యుద్ధ కాల్పుల విరమణ ప్రకటించారు నెహ్రూ దాంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది ఏర్పడింది అంటూ కూడా ఆయన నిన్న చెప్పుకొచ్చారు దీని మీద ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే ఆ రోజు కనుక నెహ్రూ గారు కొంత గట్టిగా పట్టుబట్టి ప్రయత్నించి ఉంటే అంటే స్థిరమైనటువంటి ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకొని ఉంటే పాకిస్తాన్ మీద భారత్ విజయం సాధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఏర్పడేది కాదు అనేటువంటిది చాలామంది అభిప్రాయం అదేవిధంగా నెహ్రూ గారి కూడా ఇక్కడ అక్కడ కనుక ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి వల్లభాయ్ పటేల్ కనుక ఆయన కనుక ఆ ఆపరేషన్ చేసి ఉంటే పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది అసలు ఉండేది కాదు అనేది చాలామంది అభిప్రాయం అది ఎప్పటికీ ఉన్నది అది ఏదేమైనప్పటికీ అమిత్ షా నిన్న రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు దీంతో ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కశ్మీర్ని రెండు భాగాలుగా అంటే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు ఇప్పుడు తిరిగి మళ్ళీ దానికి ఒక స్టేట్ హుడ్ అనేటువంటిది ఏర్పడబోతున్నది అంటే రాష్ట్రానికి స్వయం ఒక రాష్ట్రంగా ఏర్పడబోతున్నది దానికి సంబంధించి నిన్న రెండు కీలక బిల్లులు ఎందుకంటే శాసనసభ స్థానాలను పెంచారు ఎనభై మూడుగా ఉన్నటువంటి శాసనసభ స్థానాలని తొంభైకి పెంచారు అదేవిధంగా పా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు అంటే మొత్తం నూట పద్నాలుగు సీట్లకు పెరిగింది జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఇప్పుడు నూట పద్నాలుగు సీట్లతో ఎన్నికలకు వెళ్ళబోతుంది అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా అమిత్ షా గారు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం తెలియజేయలేదు కానీ బట్ అక్కడ మాత్రం త్వరలోనే ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిపోతుంది అనేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవి పార్లమెంటు చివరి సమావేశాలు ఈ టెన్యూర్కి ఈ ఐదేళ్ల సమయానికి కనుక ఈ లోపే మరి అక్కడ పునరుద్ధరిస్తారా అసెంబ్లీని ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు అది హామీ ఇచ్చి కూడా దాదాపుగా ఐదేళ్ల సమయం కావస్తుంది జమ్మూ కశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి అది ఒక ఇదే తప్ప అది శాశ్వతం కాదు ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు దానికి సంబంధించి ఆ ప్రక్రియ ఇప్పటికి పూర్తయింది కొంత అంటే నియోజకవర్గాల పెంపుదలని వారు పూర్తి చేసి చేయగలిగారు నూట పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి జమ్మూ కశ్మీర్లో కొన్ని రిజర్వ్ సీట్లు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వ్ చేశారు అదేవిధంగా పాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి అది ఒక సీటు రిజర్వ్ చేశారు మొత్తం మీద రిజర్వేషన్స్ పూర్తయ్యాయి అదేవిధంగా పునర్వ్యవస్థీకరణ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో త్వరలోనే మరి అసెంబ్లీకి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లో ఎన్నికలు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుందనేది మనం భావించాలి ఇక ఏదేమైనప్పటికీ నెహ్రూ గారు ఆ రోజున పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం కూడా విషయంలో కూడా ఆయన చాలా బ్లండర్ చేశారు దానినే హిమాలయన్ బ్లండర్ అంటారని కూడా అమిత్ షా గారు నేను చెప్పారు పాకిస్తాన్ ఒకవైపు అదేవిధంగా చైనా ఈ రెండు దేశాలతో కూడా ఆ సమయంలో యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఆ రెండు యుద్ధాల్లో చైనాతో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయింది బట్ పాకిస్తాన్ మీద యుద్ధం మాత్రం ఇండియా గెలవగలిగింది గెలవగలిగినప్పటికీ కూడా పాక్ కొంత కశ్మీర్ భూభాగాన్ని చాలా భూభాగాన్ని భారత్ వదులుకోవాల్సి వచ్చింది అనే మాటను కూడా నిన్న అమిత్ షా చెప్పారు మొత్తం మీద చూసినట్టయితే జమ్మూ కశ్మీర్కి శాసనసభ రాబోతున్నది ప్రత్యేక స్టేట్ హుడ్ అనేది ఏదైతే బీజేపీ హామీ ఇచ్చారో అది కూడా నెరవేరబోతున్నది